ஃபோன் வந்து ஹலோ எவரு ஸ்ரவணி ఎక్కడ శ్రావణి బాలు అది దాని లవర్తో లేచిపోయింది అసలు విషయం ఏమిటంటే నువ్వు వెతకాల్సింది నీ చెల్లిని కాదు నీ భార్యని దాన్ని కిడ్నాప్ చేశాను ఎవరు నువ్వు అది నీకు అనవసరం ఇంతకీ నా భార్య నీ దగ్గర ఉందని సాక్ష్యం ఏంటి కావాలా క్షేమంగా నీకు చేరాలంటే నాకు 50 లక్షలు కావాలి ఈ విషయం పోలీసులకు చెప్పావంటే ముందు దీని మానం తర్వాత ప్రాణం పోతుంది ప్లీజ్ నా భార్యని చేయకండి మీరు అడిగిన 50 లక్షలు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ప్లీజ్ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి మీరు అడిగిన డబ్బులు మీరు చెప్పిన ప్లేస్కి తీసుకొచ్చిస్తాను ప్లీజ్ సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం మళ్ళీ రేపు ఉదయం ఫోన్ చేసి నువ్వెక్కడికి రావాలో చెప్తాను ఈలోపు డబ్బు రెడీ చేసుకో అలా కాదని పోలీసులని పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో నీ ఇంటి చుట్టూ నా మనుషులున్నారు జాగ్రత్త నేను బాబాయ్ బాలుని ఏంట్రా ఈ టైంలో చేశావు బాబాయ్ నాకు అర్జెంటుగా 50 లక్షలు కావాలి బాబాయ్ 50 లక్షలా అవును బాబాయ్ సర్లే మీ నాన్నకు రేపు వదిలి చెప్పి పంపిస్తానులే అబ్బా లేదు బాబాయ్ నాన్నకు తెలియకూడదు ప్లీజ్ బాబాయ్ నాకు అర్జెంటుగా కావాలి ఏంట్రా అంత సీక్రెట్ ఏదైనా ప్రాబ్లమా అలాంటిదేం లేదు బాబాయ్ రేపు ఉదయం 8 గంటలకల్లా నాకు కావాలి బాబాయ్ ప్లీజ్ మీరు వెంటనే బయలుదేరండి ప్లీజ్ సర్లే సర్లే బాబాయ్ వీళ్ళందరినీ వెనకేసుకొచ్చావు ఒక్కడే రావడానికి ఊరికే రాలేదురా వెంట 50 లక్షలు తీసుకొచ్చా దారిలో ఏదైనా అయితే కూర్చో బాబాయ్ ఎందుకురా కంగారు పడుతున్నావు దేనికి అంత అర్జెంటుగా డబ్బులు తీసుకురమ్మన్నావు ఏంది కదా ఏం లేదు బాబాయ్ ఆఫీస్లో కొంచెం అవసరం పడింది ఏంట్రా ఆఫీస్ అకౌంట్ లో చాలా డబ్బు ఉంది అన్నాడు అన్నయ్య ఆఫీస్ అకౌంట్ లోంచి 10 లక్షల కంటే ఎక్కువ డ్రా చేయకూడదు బాబాయ్ అలా డ్రా చేస్తే నా సంతకంతో పాటు బిందు సంతకం కూడా కావాలి ఇప్పుడు తను ఇక్కడ లేదు వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్ళింది మరి నాన్నతో ఎందుకు చెప్పొద్దన్నావు బాబాయ్ అవన్నీ తర్వాత చెప్తాను ఏంట్రా ఫోన్ రింగ్ అవుతుంటే తీయడం లేదు డబ్బు రెడీ చేసావా మీరు అడిగిన 50 లక్షలు రెడీగా ఉన్నాయి 50 లక్షలతో పాటు 10 మంది మనుషుల్ని కూడా రెడీ చేసావుగా ముందే చెప్పాను నేను చెప్పినట్టు వినకపోతే ఇంతల్లా మానంతో పాటు ప్రాణం కూడా పోతుందని ప్లీజ్ బిందు నేను చేయకండి వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేయడానికి వచ్చారు బిందు కిడ్నాప్ గురించి ఎవరికి తెలియదు నేను ఎవరికి చెప్పలేదు ముందు వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేశాయి డబ్బు ఎక్కడికి తీసుకురావాలో మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్తాను ఓకే సార్ బాబాయ్ హలో ఫోన్ లో కాదురా బెదిరించడం దమ్ముంటే ముందుకు రా నరికి పారేస్తాను వాళ్ళు ఆల్రెడీ ఫోన్ పెట్టేశారు బాబాయ్ బాబాయ్ నేను మీకులాగా మాట్లాడలేక కాదు బాబాయ్ బిందు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది బాబాయ్ బిందుకి ఏమైనా అయిందనుకో నాన్న ముందు నన్ను చంపేస్తాడు ప్లీజ్ బాబాయ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వాడి సంగతి నేనే చూసుకుంటాను ఎక్కడ్రా అదే వాడిని చూస్తుంటే అలా అనిపించట్లేదు కిడ్నాప్ చేశాడంటావా వాడు పెద్ద ముదిరన్నా సరే వాడి సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అలాగేనా ఆమె తలకు చాలా బలంగా దెబ్బ తగిలింది తల నరాలు ఏవీ పనిచేయట్లేదు 1 మంత్ హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉంచాలి తన కాళ్ళు పూర్తిగా చచ్చుపడిపోయాయి ఈ 1 మంత్ ఎవరిని గుర్తించలేదు మాట్లాడలేదు ప్లీజ్ డాక్టర్ తనకేం కాకూడదు మీరే కాపాడాలి నో నో డాక్టర్ నో సారీ అండి సారీ సారీ
నా కోపం వచ్చినా సంతోషం వచ్చినా నా చేతిలో ఉన్నది విసిరి కొట్టడం నా అలవాటు. ఇదేం అలవాటు? మీరు నా ఫ్రెండ్ డాక్టర్ శ్వేతతో వచ్చారా? బా, బాగా దెబ్బ తగిలినట్లుంది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో 10 నిమిషాలుండి సమ్ టీ ఆర్ కాఫీ ప్లీజ్ రండి కూర్చోండి. మీకు కాఫీయా టీయా? ఏదైనా పర్వాలేదు. 1 మినిట్. ఓకే. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. అన్ని పనులు మీరే చేసుకుంటున్నారు, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా? ఇంట్లో నేను సిస్టర్ ఉంటాం, తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. చంపి ఇక్కడ గొయ్యి తీసి పాతి పెడితే అడిగే దిక్కే లేదన్నమాట. అవును, ఇంతవరకు మీరు పెళ్లి చేసుకోలేదంటే ఏదైనా లవ్ ప్రాబ్లమా? లవ్వా? నేనా? అలాంటిది ఏమీ లేదు. లేదు లేదు, ఏదో దాస్తున్నారు మీరు. చెప్పండి, ఏదో ఉంది? లవ్ అంటే నేను ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి మా కాలనీలో ఉన్నప్పుడు ఒకరోజు. ఈ కాలనీలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదురా నీకు లవ్ చేయడానికి? కొంపదీసి నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి? అంత సీన్ లేదు, టాపిక్ మార్చకుండా నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. ఒక అమ్మాయిని ఫస్ట్ టైం నా కళ్ళతో చూసినప్పుడు హార్ట్లో వైబ్రేషన్ పుట్టాలి. ఆ వైబ్రేషన్తో అమ్మాయి రూపం నా మనసంతా నిండాలి. అప్పుడు చేస్తా లవ్. అలా అయితే ఒకసారి అమ్మాయిని చూడు, నీకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందిరా. అక్కడ చూడు. లేదు లేదు, కాంపిటీషన్ ఎక్కువ ఉందిరా. వెళ్తాను. సరే, నీ ఇష్టం. ఓకే, బాయ్ బాయ్. నువ్వు త్వరపడకపోతే ఎవడో ఒకడు తన్నుకుపోయేలా ఉన్నాడు. రేయ్, బండి తీరా. ఓకేరా. హాయ్. జాన్సీ ఫ్రెండ్ శైలజ కదా మీరు? లుక్, నా పేరు శైలజ కాదు, జాన్సీ అన్న ఫ్రెండ్ కూడా నాకెవరూ లేరు. మీరు శైలజ కదా? ఓ సారీ. అయినా శైలజ మీ అంత అందంగా ఉండదులేండి. యూఆర్ సో బ్యూటిఫుల్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నా పేరు తెలుసుకోవడానికే కదా ఇదంతా చేస్తున్నావు. నా పేరు బిందు. ఐఎమ్ సిద్ధు. హలో. ఏమండి ఏమండి ఏమండి? బిందు బిందు, మిమ్మల్ని అండి. బిందు బిందు, బాలు. ఏమైంది బిందు? హీస్ బాలు, హీస్ మై వుడ్ బి. ఈ మంత్ 21st మా మ్యారేజ్, మీరు తప్పకుండా రావద్దు. ఓ షూర్. బాలు, హీస్ సిద్ధు. హాయ్. హలో. వెళ్దాం. ప్రేమించిన అమ్మాయి కాదంటే ఈ రోజుల్లో ఎవరు ఊరుకుంటారు? ఏ మర్డరో, మానభంగమో, కిడ్నాపో చేసుంటారు. ఇంతకీ ఆ అమ్మాయిని ఏం చేశారు? నేను ఆ అమ్మాయిని ఏం చేశానో తెలుసుకోవాలంటే ముందు శ్రీలక్ష్మి గురించి తెలుసుకోవాలి. శ్రీలక్ష్మి ఎవరు? ఫేస్బుక్ ఫ్రెండ్.